అనంతపురంలో చేపట్టిన మట్టి సత్యాగ్రహంలో పాల్గొన్న ఏపీపీసీసీ చీఫ్ రఘువీర మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాయలసీమ ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజీ చట్టంలో ఉంది. 24,500 కోట్లు రావాలి. అదేదో విడతలుగా ఇచ్చే డబ్బు కాదు సుమా, ఒక్కసారిగా ఇవ్వాలి. సంవత్సరంన్నర దాటినా కేవలం 350 కోట్లు మాత్రమే విడుదలైంది. మరో 350 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించి ఉన్నారు. జిల్లాకు సగటున 3,500 కోట్లు రావాల్సి ఉంటే విడుదలైంది 50 కోట్లు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మా బతుకులు బాగుపడతాయని జాతీయ ప్రాజెక్టుగా చేస్తే ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టల, ఒక అంగుళం ముందుకు పోలేదు. 100 కోట్లు మాత్రమే విడుదల చేసినారు, 1,000 కోట్లు విడుదల చేస్తానని ప్రకటన ఇచ్చినారు. హంద్రి నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఈ ప్రాజెక్టులు 2015కు పూర్తి కావాలి. చట్టంలో కూడా ఉంది, చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ హంద్రీనీవా పూర్తి కావాలంటే 3,000 కోట్లు కావాలి పూర్తిగా. దాని ఫలాలు ఎందాలంటే బడ్జెట్లో పెట్టింది 212 కోట్లు. గాలేరు నగరి 1,500 కోట్లు కావాలి, బడ్జెట్లో కేటాయించింది 170 కోట్లు. ప్రాజెక్ట్ అనంతా ఆటకెక్కించేసినారు. తుంగభద్ర నుంచి సర్ప్లస్ కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, దాన్ని పూర్తిగా దర్వాజా బంద్ చేసినారు. పట్టిసీమను తీసుకొచ్చి మోసం చేస్తున్నారు రాయలసీమకు. అత్యంత మోసపూరితమైనటువంటి ప్రాజెక్టు అది. రాయలసీమలో ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు. పోలవరమును మరిపించడానికి ఇప్పటికే పాపం అన్ని నియోజకవర్గాల్లో గంగ పూజ కూడా చేసినారు. చట్టంలో స్పష్టంగా ఉంది, రాయలసీమ ఉత్తర కోస్తా ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే రాయితీలు ఇవ్వాలి, అది చట్టంలో ఉంది. ఇంతవరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. పోటీలు పడి ప్రధాని ముఖ్యమంత్రి దేశాలు తిరుగుతూ ఉన్నారు. నీకంటే నేనెక్కువ, నాకంటే నువ్వెక్కువ అని ప్రత్యేక విమానాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. 100 కోట్లు తగిలేసినారు దానికి. దేశాలు తిరిగితే రాదు పరిశ్రమలు. రాయితీలు ప్రకటిస్తే చట్టంలో ఉన్నటువంటివి అమలు పరిస్తే పరిశ్రమలు వస్తాయి. ఓ పక్క ఈ విధంగా ఉంటే ఎన్ఆర్ఈజీ పూర్తిగా నిధుల దోపిడీ జరుగుతూ ఉంది. నిధులు పూర్తి పక్కదారి మళ్ళుతూ ఉన్నాయి. యాంత్రీకరణకు ఉపయోగిస్తా ఉన్నారు.
కూలీలు లక్షలాది మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినారు. కనీస కూలీ చేసుకోవడానికి కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ పేద జిల్లాల్లో ఆ చట్ట భద్రతను కూడా ఈరోజు నీరుగార్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. వందలాది పాఠశాలలు మూసేస్తున్నారు మహానుభావులు. ప్రభుత్వ పాఠశాలలు మూసేసినారు, హాస్టల్ క్లోజ్ చేసినారు. ఏమి సంకేతాలు ఇస్తున్నారు ఈ ప్రాంతాలకు వెళ్ళారు?